శంకర్ పల్లెలోని ప్రగతి రిసార్ట్స్ లో దారుణం చోటు చేసుకుంది. శిరీష అనే డిగ్రీ విద్యార్థిని సాయి ప్రసాద్ గొంతుకోసి చంపేశారు. రిసార్ట్స్ లో యువతి మృతదేహాన్ని చూసిన నిర్వాహకులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రేమ పేరిట కొంతకాలంగా శిరీషను సాయి ప్రసాద్ వేధిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. అది వాళ్ళు 90 రోజులలో కాకుండా కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ లో మీకు ట్రయల్ చేస్తారు. ట్రయల్ చేసినప్పుడు మీరు అది చెప్తే శిక్ష పడితే వాళ్ళు లైఫ్ పోతుంది, లేకపోతే మర్డర్ ఉరి శిక్ష తీస్తారు. మీరు అదే మీద ఇప్పుడున్న దాని మీద అప్పుడు ముందు యాసిడ్ వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి చూడు సార్, అది మేము మెచ్చుకున్నాం సార్. మేము అంత చేయాలి ఇటువంటి లంచ కొడుకులను ఉంచొద్దు సార్. మటర్ చేస్తే అప్పుడు తల్లిదండ్రులకు భయం ఉంటుంది. మీరు మాకు సాయం చేయండి, ఏం చేస్తారు? మేము 100% చేస్తాం. మీకు ఏం కావాలో, ఏ రీతిలో కావాలో. ఇంకా దీపచారి వాడు మందు రాయి వచ్చిందంటే అర్థం చేసుకోండి సార్. వాళ్ళ మందులో మీకు ప్రతి విషయం తెలియజేస్తున్నాయి. వాళ్ళు స్టూడెంట్, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు చూసి